హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లల్లు ట్యూటోరియల్స్. నేను మీ లల్లుని. ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రీచ్ అవ్వడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఫోర్త్ ఎక్సైజ్ అనేది చూపించబోతున్నాను. ఇంతకంటే ముందు ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్, థర్డ్ ఎక్సైజ్ అనేది కూడా చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి లాస్ట్ వీడియోస్ అనేది చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఫోర్త్ ఎక్సైజ్ అనేది QWERTR space POIUYU. ఇదే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, QWERTR space POIUYU. ఇది ఫ్రెండ్స్ మీకు పొజిషన్ చూపిస్తాను, ఎలా పెట్టాలి, ఎలా టైప్ చేయాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో 1, 2, 3 ఎక్సర్సైజ్లో మీకు చూపించాను. ఈ థర్డ్ రో, మిడిల్ రో అనేది ఇది హోమ్ కీస్ ఫ్రెండ్స్. మనం సేమ్ పొజిషన్ అనేది అలానే పెట్టాలి, ASDF సెమికాలన్ LKJ ఇలానే పెట్టాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను కదా ఫోర్త్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. చూడండి, QWERTR ఇది ఫ్రెండ్స్, స్పేస్ POIUYU. అగైన్ QWERTR స్పేస్ POIUYU ఇది ఫ్రెండ్స్. ఇది డైలీ 1 అవర్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ఇది స్కేల్ ఫ్రెండ్స్, ఇది స్కేల్ అంటారు, స్కేల్ బార్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్, ఇది ఫోర్త్ ఎక్సైజ్ అంటారు దీన్ని. ఇది ఇలా డైలీ వన్ అవర్ అనేది చేయాలి ఇలా. సో ఫ్రెండ్స్, మీకు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా టైప్ చేయాలో. ఫ్రెండ్స్, మీకు పొజిషన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ హోమ్ కీస్ దగ్గర ASDF దాని మీద పెట్టాలి. కీబోర్డ్ అయినా, ఇదైనా, సిస్టమ్ కీబోర్డ్ అయినా, ల్యాప్టాప్ కీబోర్డ్ అయినా, మిషన్ అవైలబుల్ లేని వాళ్ళు సిస్టంలో యూజ్ టైప్ చేయవచ్చు ఫ్రెండ్స్. చూపిస్తున్నాను చూడండి, ASDF సెమికాలన్ LKJ ఇలా పొజిషన్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మనం ఏదైతే కొడుతున్నామో, టైప్ చేస్తున్నామో, QWERTR స్పేస్ POIUY ఫ్రెండ్స్. మనం ఇది టైప్ చేసేటప్పుడు ఏదైతే లెటర్ మనం ప్రెస్ చేస్తామో, ఆ లెటర్ ప్రెస్ చేసినాక ఆ ఫింగర్ అనేది సేమ్ పొజిషన్కి రావాలి. చూడండి ఫ్రెండ్స్, క్యూ గో వచ్చేసింది ఫ్రెండ్స్, డబ్ల్యూ గో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్, ఈ మళ్ళీ వచ్చేసింది, ఆర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా రావాలి. హోమ్ కేజ్ దగ్గరనే మన ఫింగర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అసలు తీయద్దు, ఏ లెటర్ కొట్టినా పోయి ఫింగర్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇది చూపిస్తున్నాను, POIUYU చూడండి ఫ్రెండ్స్, QWERTR POIUYU ఇది ఫ్రెండ్స్, QWERTR POIUYU చూడండి ఫ్రెండ్స్. ఫింగర్స్ అనేది ఎలా మూవ్ అవుతున్నాయో, క్యూ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలా హోమ్ దగ్గరికి వస్తున్నాయి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ ఎక్సైజ్ గురించి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోర్త్ ఎక్సైజ్తో మీకు ఈ ఎక్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్సైజ్, సిక్స్త్ ఎక్సైజ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్స్ ద్వారా నా ఛానల్వి మీకు రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.